డెంగ్యూనా అని ప్రతి ఒక్కరూ భయపడుతున్న వ్యాధి డెంగ్యూ. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల దేశాల్లో మరియు ఉప ఉష్ణమండల దేశాల్లో ఈ వ్యాధి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రజలను గడగడలాడిస్తున్న రోగాల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి యొక్క కారణాలు, లక్షణాలు మరియు ఇతర వివరాలను చూద్దాం. డెంగ్యూ అంటే ఏమిటి? డెంగ్యూ అనేది దోమల వలన కలిగే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది తీవ్రమైన చలిజ్వరం లేదా కొన్నిసార్లు తీవ్రమైన డెంగ్యూ అని చెప్పబడే ప్రాణాంతకమైన అవలక్షణాలను కలిగిస్తుంది. సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యొక్క అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 మిలియన్ డెంగ్యూ కేసులు వస్తున్నాయి. ఉష్ణమండల ప్రాంతాలు భారీగా ప్రభావితమయ్యాయి. ఈ సంక్రమణ వలన ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు సబ్ సహారా ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా, మెక్సికో, కరేబియన్, పసిఫిక్ ఐలాండ్స్, దక్షిణ అమెరికా, దక్షిణ చైనా, తైవాన్, ఆస్ట్రేలియా యొక్క ఉత్తర భాగాలు. తీవ్రమైన డెంగ్యూను డెంగ్యూ హెమోరేజిక్ జ్వరం అని పిలుస్తారు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో పాటు రెండోసారి లేదా తదుపరి డెంగ్యూ సంక్రమణ వలన డెంగ్యూ హెమోరేజిక్ జ్వరం అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ ఇన్ఫెక్షన్కు కారణమైన వైరస్ మరియు దోమల గురించి చూద్దాం. వైరస్. డెంగ్యూ రావడానికి కారణమైన వైరస్లు 4 రకాలు. ఇవి ఫ్లవివిరిడే అనే కుటుంబానికి చెందినవి. వీటిలో ఏదైనా ఒక వైరస్ వలన మీకు డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లయితే మీ జీవితాంతం ఆ వైరస్ని ఎదుర్కొన్న రోగనిరోధక శక్తి మీ శరీరంలో అభివృద్ధి చెందుతుంది. కనుక ఒకసారి సోకిన వైరస్ మళ్ళీ రెండోసారి సోకదు. కానీ ఇతర 3 వైరస్ల వలన మీకు మళ్ళీ డెంగ్యూ ఫీవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితకాలంలో మొత్తం 4 డెంగ్యూ వైరస్ల వలన ఈ ఇన్ఫెక్షన్ కలిగే అవకాశాలు ఉన్నాయి. డెంగ్యూని వ్యాపించే దోమలు. ఏడెస్ ఏజిప్టి అనే దోమ డెంగ్యూని కలిగించే వైరస్లను ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది ఒక ఆడదోమ. డెంగ్యూ వైరస్ సోకిన ఏడెస్ ఏజిప్టి దోమ కాటుల ద్వారా మనుషుల్లో ఈ వైరస్ వ్యాపిస్తుంది. డెంగ్యూ ఫీవర్ యొక్క లక్షణాలు. ఈ వైరస్ సోకిన మొదటి 2 నుంచి 4 రోజుల వరకు ఇది మన రక్తంలో ప్రవహిస్తూ క్రమంగా క్రింద చెప్పిన కొన్ని లక్షణాలను చూపుతుంది. అకస్మాత్తుగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, తీవ్రమైన కీళ్ళ మరియు కండరాల నొప్పి, అలసట, వికారం, వాంతులు, రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క వైఫల్యం, చర్మపు దద్దుర్లు. ఇవి జ్వరం ప్రారంభమైన 2 నుండి 5 రోజుల తర్వాత కనిపిస్తాయి. స్వల్ప రక్తస్రావం, ముక్కు రక్తస్రావం, చిగుళ్లలో రక్తస్రావం లాంటివి. రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. చాలామందిలో ఈ వ్యాధి యొక్క లక్షణాలు చాలా తేలికపాటుగా ఉంటాయి. కనుక అది కేవలం మామూలు జ్వరమని లేదా వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ అని పొరపాటు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది డెంగ్యూ హెమోరేజిక్ జ్వరం అనే పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. ఇది భారీగా రక్తస్రావం, షాక్ మరియు మరణానికి దారితీయవచ్చు. దీనిని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని అంటారు. పై చెప్పిన లక్షణాలు మీలో కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. డెంగ్యూ వ్యాధిని కనుగొనేందుకు వైద్యులు రక్త పరీక్షలు చేస్తారు. డెంగ్యూ చికిత్స. డెంగ్యూ జ్వరంకు ప్రత్యేకమైన చికిత్స ఇంకా కనుగొనలేదు. రోగులు వైద్య సలహాలను తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి మరియు పుష్కలంగా ద్రవాలను త్రాగాలి. తీవ్రమైన డెంగ్యూ జ్వరం వచ్చినట్లయితే పూర్తిగా నయం అయ్యే వరకు వైద్యులు మరియు నర్సులచే పూర్తి వైద్య సంరక్షణ తీసుకోండి. డెంగ్యూ నివారణ పద్ధతులు. డెంగ్యూని నిరోధించడానికి ఇంకా టీకాలను కనుగొనలేదు. దీనికి ఒక ఉత్తమమైన పద్ధతి దోమల కాటులను నివారించడం మరియు దోమలను సంఖ్యను తగ్గించే ప్రయత్నాలను చేయడం. పర్యావరణ నిర్వహణ. మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఇంటిలోని చెత్తను డిస్పోజ్ చేయాలి. ఎక్కడా చెత్త చేరకుండా చూసుకోవాలి. చిన్న చిన్న తొట్లలో లేదా పాత్రల్లో నీరు చేరకుండా చూసుకోవాలి. నీటిని సరఫరా చేసే పద్ధతులను మార్చాలి. ప్రతి చోట పైపులను బిగించి వాటి ద్వారా నీటిని సరఫరా చేయాలి. ఇలా చేయడం వలన దోమల ఉత్పత్తి తగ్గుతుంది. జీవ నియంత్రణ. దోమల యొక్క ఉత్పత్తిని తగ్గించేందుకు నీటిలో చేపలను వదలండి. ఎందుకంటే ఈ చేపలు దోమల యొక్క గుడ్లను తినడం ద్వారా వాటి సంఖ్యను తగ్గించడంలో తోడ్పడుతుంది. కెమికల్ స్ప్రే. కెమికల్ స్ప్రేను ఉపయోగించి కూడా దోమలను అరికట్టవచ్చు. కానీ వీటికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ కెమికల్స్ని మనం తినే ఆహారాలపై ఉపయోగించకూడదు. ఇవి నిరంతరణ రక్షణ ఇవ్వనప్పటికీ తక్షణ పరిష్కారాలను ఇస్తాయి. ఇంటి లోపల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వీలైనంత వరకు భారీ నివాస ప్రాంతాల నుండి దూరంగా ఉండండి. ఇంట్లో కూడా మస్కిటో రెపెల్లెంట్స్ ఉపయోగించండి. బయటకు వెళ్ళేటప్పుడు పొడవైన స్లీవ్ చొక్కాలు మరియు పొడవైన ఫ్యాంట్లను ధరించాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఎయిర్ కండిషనింగ్ను వాడండి. కిటికీ మరియు తలుపు తెరలు సురక్షితంగా మరియు రంధ్రాలు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోండి.
పడుకునేటప్పుడు దోమతెరలను ఉపయోగించండి.